Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Andhra Pradesh Rashtra Prajarogya Rangamlo Oka Suvarnadhyayaniki Teratistu Vinutnamainatuvanti Karyakramaniki Repu Andhra Pradesh Rashtra గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. గతంలో అందరికీ కూడా తెలుసు, దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి 108 104 వాహనాలకు సంబంధించి, అంబులెన్స్లకు సంబంధించినటువంటి సేవలు ఎన్నో వేల లక్షల మంది ప్రజల ప్రాణాలను కాపాడితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆ 104 108కి సంబంధించినటువంటి ఆ సేవలను నిర్లక్ష్యం చేయటం ద్వారా, భ్రష్టు పట్టించడం ద్వారా ఏ విధంగా ఎంతోమంది ప్రజలు నిరుపేదల ప్రాణాలు పోవటానికి ఆయన కారణభూతులయ్యారో అందరికీ కూడా తెలుసు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొద్ది రోజులకే ఎన్నో వేల మంది లక్షల మంది ప్రజల ప్రాణాలను నిలిపేటువంటి ఆ 108 104కి సంబంధించినటువంటి ఆ సేవలను తిరిగి అంతకుముందు కంటే మరింత మెరుగ్గా ప్రజలందరికీ కూడా చేరువగా తీసుకురావాలి, ఆ సేవలను మరింతగా గ్రామీణ ప్రాంతాలకు, ఏజెన్సీ ప్రాంతాలకు మరింత విస్తృతంగా ఆ సేవలను అందించడం ద్వారా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడాలి అన్న ఒక పవిత్రమైనటువంటి ఆశయంతో ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 676 మండలాల్లోనూ కూడా ప్రతి మండలంలోనూ ఒక 108 వాహనం, ప్రతి మండలంలోనూ కూడా ఒక 104 వాహనాన్ని, కొత్త వాహనాలను, ఎందుకంటే ఎందుకంత ప్రత్యేకంగా కొత్త వాహనాలని చెప్పాల్సి వస్తుందంటే అంతకుముందు ఆ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు హయాంలో ప్రతి అప్పుడున్నటువంటి జనాభా నిష్పత్తి ప్రకారం అప్పుడు ఆ వాహనాలకు సంబంధించి వాహనాలు కేటాయిస్తే ఆ తర్వాత కనీసం మరమ్మత్తులు, ఏదైనా చిన్నపాటి మరమ్మత్తు వస్తే ఆ వాహనాలకు కనీసం మరమ్మత్తులకు కూడా నిధులు కేటాయించకుండా, ఏదైనా చిన్నపాటి మరమ్మత్తు వస్తే దాన్ని తీసుకువెళ్ళి ఏ చెట్టు కిందో ఏ రోడ్డు పక్కన వదిలివేసేటువంటి పరిస్థితి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అటువంటి పరిస్థితి కొనసాగి ఆ 676 మండలాల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ వాహనాల్లో దాదాపుగా సగానికి పైగా తుప్పు పట్టిపోయి ఏ చెట్టు చెట్టు కిందో ఏదన్నా ఖాళీ ప్రదేశాల్లోనో అలా నిరుపయోగంగా పడి ఉన్నటువంటి పరిస్థితి మనకందరికీ కూడా తెలుసు. చిన్నపాటి నిధులు కేటాయిస్తే చాలు, మళ్ళీ తిరిగి దానికి మరమ్మతులు చేయించి ఆ వాహనాలకు తిరిగి ప్రజలకు సంబంధించి ఆ సేవలను కొనసాగించే అవకాశం ఉన్నా కూడా ఎక్కడ కూడా అటువంటి ప్రయత్నం చేయకుండా ప్రజల ప్రాణాల మీద ఎటువంటి అసలు బాధ్యత కూడా లేకుండా, కనీసం జాలి దయ కూడా లేకుండా ఏ విధంగా వారి ప్రాణాల పట్ల ఏ విధమైనటువంటి నిర్లక్ష్య వైఖరి కనబరిచారో మనకందరికి కూడా చూసాం. ఈనాడు అసలు ఎంతో మానవత్వం ఉంటే తప్ప, ఒక దయాద్ర హృదయం ఉంటే తప్ప మళ్ళీ ఇటువంటి ఆలోచన చేయటం అనేది అసాధ్యం. అటువంటి ఆలోచన చేసి దాదాపుగా 201 కోట్ల రూపాయలతో ప్రతి మండలానికి కూడా ఒక 108 104 వాహనాలను కేటాయించడంతో పాటు దానికి సంబంధించి అంతకుముందు ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కానివ్వండి, దానికి మరింత మెరుగ్గా అంతకు ముందు ఉన్నటువంటి స్టాఫ్ను కానివ్వండి, మరింత మెరుగుపరిచి ప్రతి గ్రామీణ ప్రాంతానికి, ఏజెన్సీ ప్రాంతానికి కూడా ఆ సేవలు అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించడం జరిగింది. మరి ఆ కార్యక్రమమే ఈనాడు దాదాపుగా 108 వాహనాలు సుమారుగా అంతకుముందు ప్రతి మండలానికి, మరి 676 మండలాలకు సంబంధించి ప్రతి మండలానికి ఒక 108 వాహనాన్ని కేటాయించిన దరిమిలా ఇప్పుడు
412 కొత్త వాహనాలు ఇప్పుడు కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా 656 104 వాహనాలు కొనుగోలు చేయడం జరిగింది. అంటే రేపు ఉదయం ప్రారంభించబోయే వాహనాలు 1068 వాహనాలను రేపు గౌరవ ముఖ్యమంత్రి గారి అమృత హస్తాల మీదుగా రేపు ఆ కార్యక్రమాన్ని బెంజ్ సర్కిల్లో ఉదయం 9 గంటలకు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉన్నాం. అదేవిధంగా దానికి సంబంధించి పూర్తిగా అంతకు ముందున్నటువంటి ఎక్విప్మెంట్ తో పాటు అంతకు ముందున్నటువంటి స్టాఫ్ తో పాటు అన్ని రకాలుగా కూడా దాని వాటిని మెరుగుపరిచి ఆ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా ఎందుకంటే గతంలో ఎక్కడ ఏ యాక్సిడెంట్ అయినా కూడా ఆ 108 వాహనానికి వెళ్ళాలంటే ఆ 108 వాళ్ళకి ఫోన్ చేస్తే కనీసం రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి కూడా లేదు. అక్కడ నుంచి వారు ఫోన్ చేసిన 2 గంటలకు 3 గంటలకు ఆ వాహనం వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు ప్రత్యేకంగా దానికి సంబంధించి మేము కొంత టైం లైన్ కూడా కేటాయించి మేము చేయటం జరిగింది. ఎక్కడైతే ఈ 108 వాహనానికి సంబంధించి ఫోన్ కాల్ అటెండ్ వచ్చినటువంటి ట్రైబల్ ఏరియా అయితే ఆ ఫోన్ కాల్ వచ్చినటువంటి 25 నిమిషాల్లో ఆ 108 వాహనం వెళ్ళి అక్కడికి అటెండ్ అవ్వాలన్నటువంటి మేము ఆ గైడ్లైన్స్లో మేము ఆ విధంగా పొందుపరచడం జరిగింది. అదేవిధంగా రూరల్ ఏరియాలో అయితే ఫోన్ కాల్ వచ్చినటువంటి 20 నిమిషాల్లోనే 108 వాహనం అటెండ్ అయ్యేలా, అర్బన్ ఏరియాలో అయితే 15 నిమిషాల్లోనే ఆ 108 వాహనం అటెండ్ అయ్యేలా పూర్తిగా మేము ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్న గైడ్లైన్స్ రూపొందించడం జరిగింది. ఎందుకంటే ఏదైనా యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద ఒక వ్యక్తి పడిపోతే ఆ ఫోన్ కాల్ చేసినటువంటి గంటకు 2 గంటలకు కూడా గతంలో అటెండ్ అయ్యేటువంటి పరిస్థితి లేకపోతే ఇప్పుడు ఈ విధంగా పూర్తిగా కొత్త వాహనాలతో పాటు పూర్తి ఎక్విప్మెంట్ స్టాఫ్తో పాటు దానికి సంబంధించి నిబంధనలను కూడా ఎంతసేపట్లో వాహనం వెళ్ళాలి, అక్కడ నుంచి ఆ వాహనంలో అక్కడ యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తిని కానివ్వండి, ఆ వైద్య సహాయం అవసరమైనటువంటి ఆ వ్యక్తిని కానివ్వండి, ఏ విధంగా హాస్పిటల్కి చేర్చాలి అన్న విషయంలో కూడా మేము ప్రత్యేకంగా ఆ సమయాన్ని కూడా మేము కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈ 108 వాహనాలకు సంబంధించి ప్రత్యేకంగా 3 రకాలైనటువంటి వాహనాలను మేము ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. ఈ 3 రకాలైనటువంటి వాహనాల్లో అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ వాహనాలు 104, అదేవిధంగా బేసిక్ లైఫ్ సపోర్ట్ వాహనాలు 282, పిల్లల కోసం నియోనేటర్ వాహనాలు అంటే శిశు మరణాల నివారణ కోసం ప్రత్యేకించి ఇంతకుముందు ఏ ప్రభుత్వంలోనూ కూడా ఈ వాహనాలు ప్రవేశపెట్టలేదు. ఆ వాహనాలు జిల్లాకు 2 చొప్పున 26 వాహనాలు కూడా మేము ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఈ విధంగా 108 వాహనాలతో పాటు 104 వాహనాలు కూడా ప్రత్యేకించి ప్రతి మండలానికి కూడా, మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కూడా ఆ 104 వాహనం ప్రతి నెలలో ఖచ్చితంగా ఒక్కరోజైనా ఆ గ్రామాన్ని సందర్శించే విధంగా ఆ 104 వాహనానికి సంబంధించి మేము విధులు కేటాయించడం జరుగుతూ ఉంది. అక్కడ అంతకుముందు కొన్ని రకాలైనటువంటి మందులు, కొన్ని రకాలైనటువంటి రక్త పరీక్షలు మాత్రమే జరిగాయి. దానికి సంబంధించి ఇప్పుడు ప్రత్యేకంగా ఆ రక్త పరీక్షలకు సంబంధించి ఆ సంఖ్యను పెంచడంతో పాటు ఆ మందులను కూడా, అంతకుముందు సుమారుగా 52 వరకు ఆ మందులకు సంబంధించి ఆ రకాలు అవి ఉంటే ఇప్పుడు దానికి సంబంధించి సుమారుగా 72 వరకు ఆ మందుల సంఖ్యను మేము పెంచడం జరుగుతూ ఉంది. ఈ విధంగా 104 వాహనాలకు సంబంధించి కూడా మేము పూర్తిగా గతంలో కన్నా మరింత మెరుగులు దిద్ది అవి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆ సేవలు విస్తృతంగా అందించేలా మేము దానికి సంబంధించి మేము ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఆ కార్యక్రమానికి సంబంధించి మరి రేపు ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి గారి అమృత హస్తాల మీదుగా ఆ కార్యక్రమం మరి ప్రారంభం కాబోతూ ఉంది. ఎలా అండి?
ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? రేపటి నుంచి చేస్తాం. అది స్టార్ట్ అవుతుంది ఈరోజు దాంతో. అంటే ప్రత్యేకించి ఈ వాహనాలన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా సేవలు అందించడంతో పాటు సకాలంలో యాక్సిడెంట్లకు గురైనటువంటి వారికి వాళ్ళ ప్రాణాలను నిలబెట్టేటువంటి కార్యక్రమం సకాలంలో వారిని అందరినీ కూడా హాస్పిటల్కి చేర్చి వారి ప్రాణాలను కాపాడేటువంటి కార్యక్రమంతో పాటు ఇటువంటి కరోనా వంటి విపత్తును ఎదుర్కొనేటువంటి సమయంలో కూడా ఈ వాహనాలు చాలా వరకు కూడా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ వాహనాలకు సంబంధించి ఉన్న సిబ్బంది కానివ్వండి, మెడికల్ ఆఫీసర్ 104కి సంబంధించి అయితే ఒక మెడికల్ ఆఫీసర్ కూడా ఆ 104 వాహనంలో మేము ఏర్పాటు చేయబోతా ఉన్నాము. ఆ మెడికల్ ఆఫీసర్తో పాటు అక్కడున్నటువంటి ఆ డ్రైవర్ కానీ, ఎందుకంటే వాళ్ళందరూ కూడా మేము ట్రైనింగ్ ఇవ్వబోతా ఉన్నాం. ఆ 104 వాహనాల్లో కానీ 108 వాహనాలకు సంబంధించి కానీ అక్కడున్నటువంటి ఆ వాహనాలన్నీ కూడా కరోనా వంటి సమయంలో ప్రజలందరికీ కూడా మరింత విస్తృతమైనటువంటి సేవలు అందజేయటానికి కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కరోనా సంబంధించి కూడా ఇప్పటికే ఈ కేసుల సంఖ్య పెరుగుతున్న దరిమిలో మేము హాస్పిటల్ ప్రిపేర్నెస్ విషయంలో కానివ్వండి, క్వారంటైన్ సెంటర్స్ సంబంధించి ఆ సంఖ్య పెంచడంలో కానివ్వండి, క్వారంటైన్ సెంటర్లో బెడ్ సంఖ్య పెంచేటువంటి అంశంలో కానివ్వండి, మేము దానికి సంబంధించి పూర్తిగా మరి సంసిద్ధంగా ఉన్నామని గతంలో చెప్పినటువంటి విధంగానే పూర్తిగా సంసిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే ప్రజలందరికీ కూడా ఎక్కడ ఎటువంటి వైద్య సేవలు కరోనా పరంగా ఎక్కడ అవసరమైనా కూడా ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటూ ఆ సేవలన్నీ కూడా అందించడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా మేమందరం కూడా ఆలోచించింది గతంలో, మొన్న ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారు కరోనాకు సంబంధించి రివ్యూ చేసినప్పుడు కూడా అధికారులను స్పష్టంగా ఆదేశించడం జరిగింది. ప్రజలకు సంబంధించి ఇంకా ఇటువంటి సమయంలో ఇంకా అవగాహన కార్యక్రమాలు మరింత విస్తృతంగా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు సంబంధించి ఇంకా టీవీల ద్వారా, మన ప్రసార మాధ్యమాల ద్వారా కానివ్వండి, న్యూస్ పేపర్ల ద్వారా కానివ్వండి, లేకపోతే హోర్డింగ్స్ ద్వారా కానివ్వండి, మరింత అప్రమత్తంగా ప్రజలు ఉండవలసినటువంటి అవసరాన్ని కూడా, ప్రజలకు వారి బాధ్యతను కూడా గుర్తు చేయవలసినటువంటి అవసరాన్ని గురించి కూడా ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు రివ్యూ సమావేశంలో ప్రస్తావించడం జరిగింది. దానితోపాటు మనం ఇటీవల కాలంలో జరిగినటువంటి ఆ రివ్యూలో ముఖ్యమంత్రి గారు ఆదేశించినటువంటి అంశం ప్రతి ప్రాంతంలోనూ కూడా ఇంకా క్వారంటైన్ సెంటర్స్ సంబంధించి, వాటి సౌకర్యాలకు సంబంధించి కానివ్వండి, లేకపోతే కోవిడ్ హాస్పిటల్కి సంబంధించి కానివ్వండి, కోవిడ్ హాస్పిటల్కి సంబంధించి ఆ ట్రీట్మెంట్లో ప్రైవేట్ హాస్పిటల్స్ భాగస్వామ్యాన్ని పెంచడం దగ్గర నుంచి కానీ, ఇటీవల వచ్చినటువంటి జీవో కూడా మీరు చూసే ఉంటారు, ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి కరోనాకు సంబంధించి వైద్యం అందించేటువంటి ఆ ప్రక్రియలో ఈ ఎక్కడ కూడా ఆ కరోనాకు సంబంధించి ఏదైనా ఆ సోకినటువంటి ఆ వైరస్ సోకినటువంటి వ్యక్తి ఎక్కడ కూడా దోపిడీకి గురవ్వకుండా స్పష్టంగా ఎక్కడ ఆ కరోనా వైరస్ సోకినటువంటి వ్యక్తికి ఎంత ఫీజు వసూలు చేయాలో ప్రైవేట్ హాస్పిటల్స్ అన్న విషయంలో కూడా ఒక స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు ఇవ్వటం జరిగింది. కరోనా వైరస్కి సంబంధించి ఆ ట్రీట్మెంట్ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావటం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాలుగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాన్ని చేస్తున్నప్పటికీ కూడా మరొక్కసారి ప్రజలందరికీ కూడా మేము ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇటువంటి దశలో ఎక్కడా కూడా ఈ లాక్డౌన్ రిలాక్సేషన్ అంటే కరోనా పూర్తిగా కనుమరుగైపోయిందని అర్థం కాదు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ, ఎక్కడికి వెళ్ళినా దానికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకుంటూ, మీరు ప్రజలందరూ కూడా ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ, ఆ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ కొంతకాలం పాటు అలా ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరాన్ని మరొకసారి మేము ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎక్కడికైనా ఏదైనా దుకాణాల వద్దకు వెళ్ళినప్పుడు కానివ్వండి, ఇతర ఉద్యోగాలకు సంబంధించో, వ్యాపారాలకు సంబంధించో ఏదైనా అటెండ్ కావాల్సి వచ్చినప్పుడు కానివ్వండి, ఆ ఫిజికల్ డిస్టెన్స్ను, ఇటువంటి జాగ్రత్తలు ఏదైతే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు ఉన్నాయో, లేకపోతే ఐసీఎంఆర్ డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ ఉన్నాయో, అవన్నీ కూడా ప్రభుత్వం ద్వారా ప్రజలకు చేరువగా మేము తీసుకువెళ్తూ ఉన్నాం. వాటికి సంబంధించి ప్రజలు కూడా మరింత అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరాన్ని మరి ప్రజలందరికీ కూడా మరొకసారి గుర్తు చేస్తూ, ఆ విధంగా ప్రభుత్వం చేపట్టేటువంటి ఈ వైరస్ నివారణ కార్యక్రమానికి ప్రజల భాగస్వామ్యం కూడా తోడైతే ఖచ్చితంగా
ఈ వైరస్ను మనం నివారించగలుగుతామన్న నమ్మకం మాకుందని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఎటువంటి ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. కరోనా వైరస్ కొంతవరకు పెరిగేటువంటి పరిస్థితి కనపడుతున్నా కూడా ప్రభుత్వం దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటానికి అన్ని స్థాయిలోనూ కూడా సంసిద్ధంగా ఉందని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, కానీ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ప్రజల భాగస్వామ్యం ప్రజల అప్రమత్తత కనుక దీనికి తోడవకపోతే ఖచ్చితంగా వైరస్ విషయంలో ఆ వైరస్ని ఎదుర్కొనేటువంటి విషయంలో మనం కొంత ఇబ్బంది పడాల్సి వస్తుందని ప్రజలందరికీ కూడా మనవి చేస్తూ, గత లాక్డౌన్ సమయంలో ప్రజలందరి భాగస్వామ్యం వారి యొక్క మద్దతు ఉండబట్టే వారి సహకారం ఉండబట్టే ఆ విధంగా మనం సమర్థవంతంగా ఎదుర్కోగలిగాం. దానికి నిదర్శనం దేశవ్యాప్తంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారు కరోనా నివారణ చర్యలకు సంబంధించి ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా లభిస్తున్నటువంటి ప్రశంసలే దానికి సంబంధించి తార్కాణం. కాబట్టి ఆ విధంగా లాక్డౌన్ సమయంలో ప్రజలందరూ సహకరించబట్టే మేము ప్రభుత్వ పరంగా ఆ విధంగా వైరస్ను కంట్రోల్ చేయగలిగాం. ఈ దశలో ఆ లాక్డౌన్ రిలాక్సేషన్ కొంతవరకు సడలించినటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా దీంట్లో ఇంకొంత అప్రమత్తంగా ఉంటే, ఇంకొంత ప్రజలందరూ కూడా ప్రభుత్వం తీసుకునేటువంటి నివారణ కార్యక్రమాల్లో వారు కూడా భాగస్వాములు అయితే ఖచ్చితంగా వైరస్పై మనం విజయం సాధిస్తామన్న నమ్మకం మాకుంది.